సార్ మీ అనుభవం బట్టి ఇంకో విషయం చెప్పండి ఓకే రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం పక్కన పెడదాం వైసీపీలో చాలా మంది ఈ మధ్యన ధర్మాన ప్రసాద్ రావు గారు కానివ్వండి ఆనం రామనారాయణ రెడ్డి గారు కానివ్వండి పల్లా బ్రహ్మనాయుడు గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఒక ధిక్కార స్వరమైన అయితే వినిపిస్తున్నారు ఇసుక దక్కట్లేదని లేదంటే మొన్న ధర్మాన ప్రసాద్ రావు గారు చేసిన వ్యాఖ్యలు జిల్లా విభజన సంబంధించి జిల్లాల విభజన అనేది సరైనది కాదు అని అంటే ఎందుకు పార్టీ అధినేత మీద పార్టీ తీసుకున్న నిర్ణయాల మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అంటే అది వ్యతిరేకత అని మనం అనుకోవటానికి కూడా లేదని నేను మనవి చేస్తున్నాను ఎందుచేతంటే ధర్మాన ప్రసాద రావు గారు కూడా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడే వ్యక్తి అని నేను భావిస్తున్నాను ఆయన తోటి నేను ఉద్యోగం చేసేటప్పుడు ఆయన తోటి పరిచయం కూడా ఉంది ఆయన మాట్లాడే మాట నాకు తెలిసినంత వరకు వారి జిల్లా గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ పార్టీలో అంతర్గతంగా ఏదైనా విభేదం కానీ లేకపోతే వారి ప్రాంతీయ సమస్య గురించి కానీ మాట్లాడాలని అనుకున్నప్పుడు ఇదే సరైన మార్గము ఇప్పుడు వారు తర్వాత తమిళేని సీతారామ గారు వారి యొక్క డిమాండ్స్ వారికి ఈ జిల్లాలు విడిపోతే ఏమేమి పోతున్నాయి వనరులు ఏమేమి వారికి ఏమీ లేని ప్రాంతంగా ఎందుకు తయారవుతుంది అనేది వారు ఒక వచ్చి అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పార్టీ రేపొద్దున మంత్రుల సమావేశంలో కూడా చర్చించి మేము దీని మీద వారికి తెప్పకుండా తెలియజేసి న్యాయం చేకూరుస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇందులో ఇది రైటే కదా ఎవరైనా అలాగే అంతర్గతంగా పార్టీలో చర్చించుకుంటే తప్పే లేదు ప్రజలకు ఇబ్బంది లేదు ఎవరికి ఇబ్బంది లేదు అదే జరుగుతుందని నేను అలాగే అంతర్గతంగా చర్చించుకోవడం తప్పేం లేదు కానీ బహిరంగంగా మాట్లాడటం వ్యతిరేకంగా వ్యతిరేక స్వరం వినిపించినట్టు ప్రజల్లోకి వెళ్ళదా వ్యతిరేక స్వరం సదరావు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం సాన్నిహిత్యం ఉంది దగ్గరికి వెళ్ళి మాట్లాడే చొరవ ఉంది కానీ అలా కాదని పది మందిలో బహిరంగంగా మాట్లాడటం అక్కడ తమ్మినేని సీతారాం గారు కూడా ఉన్నారు మీరు అన్నట్టు ఒక బహిరంగ సభలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా విభజన కరెక్ట్ కాదు కొన్ని జిల్లాలు వెళ్ళి విజయనగరంలో కలిసిపోతాయి అంటాం అలా అనుకుంటే మీ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా నరసాపురంలో లేదంటే ఏలూరు రెండు జిల్లాలు అయితే కొన్ని నియోజకవర్గాలు కూడా అందులో వెళ్ళి కలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కొన్ని గ్రామాలు కొన్ని మండలాలు వెళ్ళి కలుస్తాయి ఒకవేళ మీరు అన్నట్టుగానే ఇదే విధంగా చాలా జిల్లాల్లో ఇలాంటి ఒక విషమ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అది శాంతియుత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ జిల్లాలని ఏమైనా సరే నేను అనుకున్నట్టుగానే వెళ్ళిపోవాలనే ఉండే వ్యక్తి కాదనేది ఈ ప్రజలందరికీ తెలుసు ఇక్కడ నష్టాలు కష్టాలు తప్పులు ఎవరికన్నా అన్యాయాలు ఏదన్నా ఉంటే దాన్ని నేను పరిష్కరిస్తాను అనే మనస్తత్వం కలిగిన ఒక ముఖ్యమంత్రి మనకు ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు లేకపోతే తమ్మినేని సీతారాం గారు ఆ శ్రీకాకుళం జిల్లాలో బహిరంగంగా మాట్లాడారంటే మీరు బహిరంగంగా ఉన్నా మీ కెమెరాలు ఉంటాయి ఇంట్లో ఉన్నా మీ కెమెరాలు ఉంటాయి ఎలాగైనా ప్రజల్లోకి వెళ్తుంది ఇక్కడ ఇప్పుడు ఆ సమస్య జిల్లా సమస్య జిల్లాలో ఉన్న ప్రజల అభిప్రాయం కూడా ఎలా ఉంది మనం ఇలాగే చెబితే జిల్లాలో ఉన్న ప్రజలు ఇప్పుడు మనం చెప్పేది రైట్ అనుకుంటున్నారా తప్పనుకుంటున్నారా అనే విశ్లేషణ కూడా వారు ఆ నాయకులు తీసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రమే నేను చెప్పగలను ఇది క్లాష్ కాదు ఇది ఎటువంటి పరిస్థితుల్లో దెబ్బలాట కాదు ఏ జిల్లా అయినా ఎవరైనా వారి సాధక బాధల్ని ఆ జిల్లా వారు చర్చించుకోవటం ఆ ప్రజల అభిప్రాయం తీసుకోవటం అనేది తర్వాత అధిష్టానానికి పట్టుకెళ్ళి దాన్ని సమస్య లేకుండా చక్కని పద్ధతిలో వారు మంత్రివర్గానికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి వారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ అఫీషియల్ హైయర్ అఫీషియల్స్ ఉన్నారు బ్రహ్మాండమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు వారు విశ్లేషిస్తారు దాని ప్రకారంగా వారు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ధర్మాన ప్రసాదరావు గారు ఇప్పుడు ప్రస్తుతం ప్రజల్లో అదేమి పబ్లిక్ వాయిస్ కాదు మీరు ఎక్కడున్నా మీ కెమెరాలు ఉంటాయి మీకు దొరకకుండా ఉండలేరు కాబట్టి ఆ పద్ధతిలోనే ఈ విషయాన్ని మాత్రం తీసుకోవాలి జగన్ గారు అపాయింట్మెంట్ తీసుకుని ధర్మాన ప్రసాదరావు గారు మాట్లాడితే అక్కడ మా కెమెరాలు ఉండవు సార్ అక్కడ పర్సనల్ గా మాట్లాడుకోవచ్చు చెప్పుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కాకపోతే పది మంది ఉన్న చోట ఒక బహిరంగ సభలో మాట్లాడడం అనేది ఇప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తున్నారని ప్రచారం జరుగుతుంది ఇదేమి అప్పుడే పూర్తిగా మనకి గెజిట్ నోటిఫికేషన్లోకి వెళ్ళలేదు కదా సార్ ఇక ఇప్పుడు చర్చలు కూడా జరిగే అవకాశం ఉంది రేపు అసెంబ్లీలో కూడా దీని గురించి పెద్ద చర్చ కూడా రాబోతుంది కాబట్టి ప్రస్తుతం ఇది తప్పు కాదని నేను భావిస్తున్నానని మీ ద్వారా నేను తెలియపరుచుకుంటున్నాను
ఎస్ ఎస్ ఓకే మీ మీ ఒపీనియన్ నేను అడుగుతున్నా ఎందుకంటే జిల్లాల విభజన మీరు అన్నట్టు ఇంకా గెజిట్ నోటిఫికేషన్ లోకి వెళ్ళలేదు అలా అనుకుంటే అమరావతి రాజధాని సంబంధించి కూడా గెజిట్ చేయలేదనే కదా మొన్న ప్రస్తావన తీసుకొచ్చారు దానికి సంబంధించే కదా ఇప్పుడు మూడు రాజధానుల విభజనను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ అది కూడా జరుగుతుంది కదా దానికి ఏం చెప్తారు దానికి ఏంటంటే అమరావతి తర్వాత మూడు రాజధానుల గురించి మొత్తం ప్రజలందరికీ కూడా తెలియపరిచారు ఆ విధంగా వారు వాదనలు వారు జరుగుతున్నాయి అదే విధంగా ధర్నాలు కూడా జరుగుతున్నాయి అదే విధంగా మూడు రాజధానులు కావాలని కూడా అన్ని జిల్లాల్లో కూడా ప్రజలందరూ కూడా ధర్నాలు ఊరేగింపులు అన్ని కూడా చేస్తున్నారు ఇవన్నీ వారి యొక్క అక్కడ ఉన్న మనోభావాలను తెలుసుకోవడం వరకే కొలబానం ఇక నిర్ణయం అనేది అది ప్రభుత్వం చర్చించి అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ తోటి కూడా చర్చించి అదే విధంగా లీగాలిటీగా కూడా ఏ ఇబ్బందులు రాకుండా చేసుకెళ్లవలసిన బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద ఇష్యూగా ఇప్పుడు మన ప్రభుత్వం ముందు ఉంది అది వారు సానుకూలంగా చేస్తారని నేను వ్యక్తిగతంగా ఒక సామాన్య వ్యక్తిగా మీకు మనవి చేసుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి